వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు సాయంత్రం సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ అడ్వకేట్ స్వింగ్వి. విశాఖ తీరంలో 25,000 కిలోల డ్రగ్స్ తో కంటైనర్ పట్టివేత. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న టీడీపీ వైసీపీ నేతలు డ్రగ్స్ కేసులో మా వల్ల ఆలస్యం జరగలేదన్న సిబిఐ ఆరోపణలపై సిపి రవిశంకర్. బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీలోకి వెళ్లే వారిని వదిలిపెట్టేది లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. పార్టీ మారాలనుకునే వారు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్. పార్టీ మరే నేతలను ప్రజలు చెప్పులతో కొట్టడం ఖాయమని హెచ్చరిక. నేడే ఐపీఎల్ తొలి సమరం. చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ పై గెలుపు అంచనాలు ఇవే. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న తొలి మ్యాచ్ ఆర్సీబీపై చెన్నైకి మంచి ట్రాక్ రికార్డ్. ఈ మ్యాచ్ లోనూ ఫేవరెట్ జట్టు బరిలోకి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం కేసులో సాయంత్రం ఆయనను 2 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు రాత్రి అరెస్ట్ చేశారు. సీనియర్ అడ్వకేట్ ఏఎం సింగి ఢిల్లీ సీఎం తరపున వాదనలు వినిపించనున్నారు. ఎస్వీ రాజు ఈడీ తరపున వాదనలు వినిపిస్తారు. తమ తరపు న్యాయవాది కోర్టులోకి వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈడీ అధికారులు కోర్టును 5 నిమిషాల సమయం కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల కంటే భయపడుతున్నదని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసును సీబీఐ ఈడీ గత 2 ఏళ్లుగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ అక్రమాలు జరగడానికి ఒక్క ఆధారం కూడా సేకరించలేకపోయారని చెప్పారు. ఎన్నికలు సమీపించడంతో కేజ్రీవాల్ ను నేరుగా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయించారని విమర్శించారు. మొదటిసారిగా అధికారంలో ఉన్న ఈ ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించిందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఒక పార్టీ జాతీయ కన్వీనర్ను అరెస్టు చేయించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. ఇది బీజేపీ రాజకీయ కుట్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా సిబిఐ కో మిలా హై నా ఈడీ కో మిలా హై లేకిన్ జైసే హి చునావ్ కి ఘోషణా హోతీ హై తో అరవింద్ కేజ్రీవాల్ జీ కో గిరఫ్తార్ కర్ లియా జాతా హై. క్యూ ఇస్లియే కియా జాతా హై క్యూంకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ కో పతా హై కి అగర్ కోయి ఏక్ నేతా ఉన్కో చాలెంజ్ కర్నే వాలా హై తో ఉస్ నేతా కా నామ్ అరవింద్ కేజ్రీవాల్ హై. ఆజ్ భారతీయ జనతా పార్టీ లోక్తంత్ర కి హత్యా కర్ రహీ హై. దో విపక్ష్ కే ముఖ్యమంత్రియో కో గిరఫ్తార్ కియా. ఏక్ పార్టీ కా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ కర్ దియా. క్యా ఇస్ తరహ సే భారతీయ జనతా పార్టీ చునావ్ జీత్నా చాతీ హై? మే భారతీయ జనతా పార్టీ కో ఏ కహనా చాతీ హూం కి అగర్ లడాయి లడనీ హై తో సామనే ఆకే లడో. రాజనైతిక మైదాన్ మే లడో, చునావ్ కే మైదాన్ మే లడో. ये ईडी के पीछे छुपकर राजनीति करना छोड़ दो. ईडी को अपना हथियार बना के राजनीति करना छोड़ दो. आम आदमी पार्टी भारतीय जनता पार्टी के खिलाफ इस देश के संविधान के लिए लड़ती आई है, लड़ती रहेगी. విశాఖపట్నం పోర్టు ఏరియాలో గురువారం భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆ కేసులో టీడీపీ బీజేపీ నేతల పాత్ర ఉందని తాము అనుమానిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి తమ పార్టీపై టీడీపీ బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంజేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలున్నాయని వెల్లడించారు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడంటూ మండిపడ్డారు. ఎలాగైనా తన వారసుడు లోకేష్ ను భవిష్యత్తులో సీఎం చేసేందుకు బాబు కలలు కంటున్నారని తెలిపారు. విశాఖ పోర్టులో కంటైనర్లో దొరికిన డ్రగ్స్ వాళ్ల బంధువులకు సంబంధించినవేనని పేర్కొన్నారు. డ్రగ్ రిలేటెడ్ గంజాయి మన స్టేట్ లో అంటే గంజాయి మెయిన్ దాని మీద ఉండేవాళ్ళు. ఇంతకుముందు టోకెన్ గా ఎప్పుడన్నా జరిగేవి నామక వస్తే దాడులు జరుగుతుండేవి, తగలబెట్టేవాళ్ళు. మీరు గమనిస్తే ఉమ్మడి స్టేట్ లో అట్లాగే ఉండేది. అలా ఇంకా టీడీపీ హయాంలో అయితే అది మామూలు మన పంట మాదిరి పండించినారు. అప్పట్లో టీడీపీ నాయకులే ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ కూడా చేసుకున్నారు. ఉత్తరాంధ్రలో వాళ్ల కన్సర్న్లోనే జరుగుతుంది. 100 కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు సంపాదిస్తున్నారని చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా వదిలేస్తున్నారు. ఈ మా గవర్నమెంట్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే నాట్ ఓన్లీ ఆ సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా కల్పించి అట్రాక్టివ్ ఆకర్షణీయమైంది. ఎందుకంటే దాంట్లో వచ్చే తక్కువ కష్టానికి ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి దానికే అలవాటు పడి ఇంకా వేరే వైపు చూడని అటు ఆ ప్రాంతం ప్రజలందరికీ కూడా అదిలో సరిహద్దు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ పంటలు చూపించింది మా ప్రభుత్వం. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నించింది. ఏపీ నెంబర్ 1 నిలబడింది.
ఏది ఈ ఆపరేషన్ పరివర్తన్ అని, ఆపరేషన్ నవోదయం అని, ఎవరైతే ఈ సాగు మీద డిపెండ్ అయిన ప్రజలు కానీ బార్డర్ వీళ్ళు కానీ దానికి అలవాటు పడిన వాళ్ళను దాని నుంచి మళ్లించడంలో ఏపీ నెంబర్ వన్ అనేది నిలబడింది. దానికోసం ఎస్సీబీ అదే పని మీద ఉంది. ఎస్సీబీ పెట్టిన తర్వాత 11,000-12,000 ఎకరాలు సాగును ధ్వంసం చేశారు. అంతటితో మళ్లీ వాళ్ళు దాని వైపు పోకుండా డిఫరెంట్ క్రాప్స్, ఆల్టర్నేటివ్ క్రాప్స్, రెమ్యూనరేటివ్ క్రాప్స్ ను అక్కడ ప్రమోట్ చేసి వాళ్లకు జీవనోపాధి కల్పించి అది కన్సిస్టెంట్ గా నడుస్తుంది. ఉక్కుపాదం అంటే రియల్ సెన్స్ లో మోపడమే కాకుండా ఆ ప్రజలు మళ్లీ సర్వైవ్ అయి బాగా ఎదగడానికి అవసరమైన ఏర్పాటు కూడా చేసింది ఈ ప్రభుత్వం. అలాగే ఈ కంపెనీ ఏది చెప్తున్నారో ఆ కంపెనీ తప్పుడు పనులు చేస్తే యాక్షన్ తీసుకుంది ఈ ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నారు, డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్నారు, డ్రగ్స్ దొరికి ఆయన కంటైనర్కు సంబంధించిన కంపెనీ. ఇటు చూసేది ఈ వైపు నుంచి డ్రగ్స్ ను వాడకాన్ని తగ్గించడానికో, గంజాయి సాగును అసలు ఎరాడికేట్ చేయడము, వాళ్లు మళ్లీ ఆ వైపు చూడని అవసరం లేకుండా రెమ్యూనరేటివ్ ఆల్టర్నేటివ్ ఇది మన క్రాప్స్ వాటిని వాళ్ళకి అలవాటు చేయడము, ఇది జరిగి కన్సిస్టెంట్ గా పోతుంది. ఎవరికి మీరు మీడియా కూడా కవర్ చూడొచ్చు, పోయి వస్తున్నాయి కదా స్టోరీస్. బార్డర్ లో కట్టుదిట్టం చేశారు, స్పెషల్ ఏజెన్సీని పెడితే దాన్ని నువ్వు ఎలాగో ప్రేజ్ చేయలేవు, నీ వల్ల కాలే 14-19 మధ్య నువ్వు దాన్ని అసలు గంజాయి సాగు 3 పూలు 6 కాయలుగా నువ్వు ఇదే నువ్వు చేసావు, చంద్రబాబు నాయుడు చేశాడు. ఈ రోజు దాన్ని ఎరాడికేట్ చేసిన మా మీద నేను ఇంతకుముందు అన్నట్టు దొంగే దొంగ అన్నట్టు మా మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతి దాంట్లో ఇదే పని చేస్తున్నారు. ఈ రోజు ఎన్నికల సమయంలో కూడా మాట్లాడడానికి ఏం లేక, చెప్పడానికి 100 ఉంటాయి, ఎన్నికలు వస్తే మేమేం చేస్తామో మీరేం చేయలేదు చెప్పాలా, లేదా మేము గతంలో ఏం చేశామో వాళ్ళు చెప్పాలా, లేదా రేపు దాని మీద ఆధారపడి రేపు ఇది చేస్తామని చెప్పుకోవాలి. ఆ ఇది లేదు కాబట్టి ఈ తప్పుడు నిందలు. ఈ పర్టికులర్ కేసులో అయితే వాళ్ళు తప్పించుకోవడానికి మా మీద బండలు వేస్తున్నారనేది మేము భావిస్తున్నాం. అందుకే ఆ కన్సర్న్ ఏజెన్సీకి ప్రెస్ కౌన్సిల్ కూడా కంప్లైంట్ పంపుతున్నాం. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ తప్పుడు రాతలు, ఆ ఛానల్స్ వాటి అన్నిటి మీద కూడా లెటర్సీ. అయితే ఇది కన్సిస్టెంట్ గా ఈ తప్పుడు ప్రచారం, అబద్దాలు రిపీటెడ్ గా మాట్లాడడం అనేది టీడీపీకి అలవాటైంది, రాష్ట్ర ప్రజలు గమనించాలి. మీరు గమనిస్తే డ్రగ్ రిలేటెడ్ గంజాయి టీడీపీ అభ్యర్థుల 3వ జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 పార్లమెంట్ అభ్యర్థులను ఈ జాబితాలో పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇదివరకే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు మరో 11 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. కాగా మరో 5 శాసనసభ, 4 ఎంపీ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. విశాఖలో 25,000 కిలోల మత్తు పదార్థాలను సీబీఐ పట్టుకోవడం కలకలం రేపుతోంది. దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అవాస్తవాలతో చంద్రబాబు చేసిన ట్వీట్పై చర్యలు తీసుకోవాలని సీఈఓని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ మంత్రి పేర్నినాడు మాట్లాడుతూ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఏవో కూడా తెలియకుండానే వైసీపీపై చంద్రబాబు విషం చిమ్మారని మండిపడ్డారు. సీబీఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకు వచ్చేశారని, ఈ కంపెనీలతో చంద్రబాబు వదినా చుట్టాలు, పిల్లలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు లోకేష్లపై విచారణ జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పామన్నారు. విశాఖలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడిన ఘటన రాష్ట్రాన్నే కాకుండా దేశాన్నే కుదిపేసిందని బీజేపీ నేత సాధనేని యామిని శర్మ అన్నారు. ఈనాడు మమ్మల్ని మా మీద కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశం కూడా ఒక్కసారి తుళ్ళిపడేటువంటి సంఘటన జరిగింది. ఊహ కందని విధంగా ₹25,000 కిలోల మత్తు పదార్థాలు ఒక కంటైనర్లో విశాఖపట్నం చేరుకోవటం, చేరుకున్నటువంటి డ్రగ్స్ని సిబిఐ ఆ డ్రగ్స్ అన్నీ కూడా కోర్టు దాటి ప్రపంచం మీద పడకుండా పట్టుకోవటం అనేది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతే కాదు భారతదేశ యువత మొత్తం కూడా అదృష్టవంతులని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ అంత పెద్ద ఎత్తున మనందరి అదృష్టవశాత్తు బయటికి రాకుండా పట్టుబట్టడం అనేది అదృష్టం అయితే, ఇవాళ దాంట్లో ఉన్నటువంటి
లావాదేవీలు జరిపినటువంటి సంస్థలు, వ్యక్తులు ఎవరా అనేది సిబిఐ కానీ, ప్రపంచం కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అజగట్టుకోక మునిపే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేశాడు. ఎంత కిరాతకంగా, దుర్మార్గంగా ఎవరయ్యా ఈ వ్యక్తులు అని మాట్లాడుతుంటే చూస్తుంటే ఇవాళ ఏంటి చంద్రబాబు ఎందుకు వచ్చాడు? అసలు ఇంకా సిబిఐ నోరిప్పలేదు. ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా కానీ, ప్రపంచం కానీ అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే, విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంత మానవాళ్ళే, అంత బీరకాయ పీసే, అంత సుట్టరు కాలే, మరిదికి చుట్టం, వదినికి చుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్ళే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకు 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, 75 ఏళ్ళ వయసు, పొలాల్లో రావి చెట్టుకి, తాడి చెట్టుకి కూడా వయసు వచ్చింది కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఈయన అనుభవం, ఈయన వయసు ఎవడికి ఉపయోగం? ఈ డ్రగ్స్కి ఎవరి మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి, మన బీరకాయ పీసు తెచ్చుకోవటం ఏంటి? మన విశాఖలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడిన ఘటనే రాష్ట్రాన్నే కాకుండా దేశాన్నే కుదిపేసిందని బీజేపీ నేత సాధినేని యామిని శర్మ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూనం వీరభద్రారావుకు చెందిన సంస్థ సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విశాఖకు కంటైనర్ వచ్చిందని యామిని అన్నారు. ఆయనకు వైఎస్ఆర్సీపీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. ఈ రోజు పొద్దున కూడా ఒకటి చూసాము, 250 కేజీల గంజాయి, గాంజాని పట్టుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో. నిన్న రాష్ట్రాన్ని కాదు, యావత్ భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపేసినటువంటి సంఘటన చూసాం. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ శాంటోస్ అనే పోర్టు నుంచి, బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది. రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో, పోలీసులు కానివ్వండి, నార్కోటిక్స్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారా, లేదా నిద్ర నటిస్తున్నారా? ఇప్పటికే దాదాపుగా పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు కూడా స్కూల్స్, కాలేజెస్ ఎక్కడ చూసినా విద్యార్థులకి, అలాగే అలవాటు ఉన్నటువంటి వారందరికీ కూడా, సామాన్యులకు కూడా గంజాయి దాదాపుగా చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము, విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టులు చెప్పడమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా, మరి ఏమాత్రం సిగ్గు లేకుండా, ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది. అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్న నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో కన్సైన్మెంట్ వచ్చింది. సంక్రాంతి సంబరాల్లో, ఆ సంక్రాంతి సందర్భంలో వీరు, ఆ కూనం వీరభద్రరావు, వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా అక్కడున్న స్థానిక నేతలు, మండల అధ్యక్షులు అందరూ కూడా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా, ఆయన వెనకాల ఉన్నది, కొమ్ము కాస్తుంది ఏ పార్టీ అనేది? తప్పు వీలమై పెట్టుకొని, తప్పు చేసింది వాళ్ళ నాయకుడు అని చెప్పని తెలిసి కూడా మళ్ళీ బట్ట కాల్చి మీద వేయడం అన్న చందాన ఈ రోజున వైసీపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన అవాకులు చవాకులు పేలుస్తూ వారిని ఏదో అంటగట్టాలి వారికి అనే సందర్భంలో మాటలు మాట్లాడుతుండడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆక్షేపిస్తుంది, దీన్ని ఖండిస్తూ ఉంది. సంధ్య
ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది ఆ కూనం వీరభద్రరావు. ఆ కూనం వీరభద్రరావు యొక్క అన్నయ్య ఎవడైతే ఉన్నారో ఆయన కూనం పూర్ణచంద్రరావు అలియాస్ కూనం పూర్ణ అని ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాపట్ల జిల్లాకు సంబంధించి అక్కడ చాలా వైసీపీ నాయకుడిలాగా పేరు తెచ్చుకొని వైవి సుబ్బారెడ్డి గారికి ప్రధాన అనుచరులాగా ఉన్నాడనేది మనకు తెలుస్తుంది స్పష్టంగా. ఆయన వైసీపీ కార్యక్రమాల్లో వైవి సుబ్బారెడ్డి గారితో తిరుగుతూ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు మనందరికీ తెలిసింది ఇదే వైవి సుబ్బారెడ్డి గారు విశాఖ వైసీపీ ఇన్ఛార్జి లాగా ఉన్నారు. 2005 తర్వాత నుంచి నేటి వరకు ప్రసాదరావు గారు కానీ పురంధరేశ్వరి గారి బంధువులకు కానీ ఆ సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇప్పుడు నేరం ఏదైతే కన్సైన్మెంట్ వచ్చిందో ఆ కంపెనీకి ఎటువంటి సంబంధాలు వీరికి ఎవరికి లేవు. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రజల మన్ననలు పొంది ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి వైసీపీ భ్రష్టాచార నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే కరప్టెడ్ నాయకులు అయితే ఉన్నారో ఆ భ్రష్టాచార నాయకుల పని అంతా కూడా ఈ ప్రభుత్వం పడుతుంది. వారు మళ్ళీ జైళ్ళకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది, ఆ పరిస్థితి ఏర్పడుతుందని భయంతో ఎలాగో ప్రజలు వైసీపీని ఆదరించట్లేదు అన్న ఒక ఉద్దేశంతో తెలుసుకొని ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ప్రజలని డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఆ పార్టీ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీ మారాలనుకునే ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన నేతలను ప్రజలు చెప్పులతో కొట్టడం హెచ్చరించారు. కాంగ్రెస్ బీజేపీలకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. అందుకే తమ పార్టీ నుంచి నేతలను చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. పిరికి పందులు మాత్రమే పార్టీ మారుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత లాభం కోసం ఓ పార్టీ నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధులు మరో పార్టీలోకి వెళ్లడం దారుణమన్నారు. అక్రమాలు చేసిన వారు భయంతో పార్టీ మారుతున్నారని అలాంటి వారి అవినీతి బాగోతాన్ని బీఆర్ఎస్ బయట పెడుతుందని హెచ్చరించారు. లైన్స్ ఏర్పాటు చేసినాం, కొత్త కనెక్షన్లు 10 లక్షల కనెక్షన్లు ఇచ్చినాం. ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కొంతమంది చాలా మంది ఇలా మీ యొక్క దృష్టి అంతా కూడా వ్యవసాయం మీద కాకుండా అదిరించి బెదిరించే దానిలో మీద ఉన్నది. చాలా మంది ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అభ్యర్థులు లేరు, మా అభ్యర్థులు వెంటబడుతున్నారు, బతిలాడుతున్నారు, బామాడుతున్నారు, బెదిరిస్తున్నారు, అదిరిస్తున్నారు, ఎట్లనే తీసుకొచ్చి లోపలేసుకోవాలని పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇదే సందిగదా అని చెప్పి కొంతమంది పిరికి పందులు మొత్తం వాళ్ళ యొక్క వ్యాపారమే రాజకీయం అని రాజకీయాన్ని మొత్తం భ్రష్టు పెట్టించిన వాళ్ళు ఇలా ఎన్నికైన తర్వాత సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలు ఏమనుకుంటారు, నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటారనే మొహమాటం కూడా లేకుండా ఇవాళ తమ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం ఇలా రాజకీయాన్ని వ్యాపారం చేసి ఇవాళ పార్టీలో ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు ఇంకో పార్టీకి దూకడం అనేది చాలా శోచనీయం. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ బాధతోని అని చెప్పేసి ఎవరో బాధ పెడుతుంది పోతున్నారో, ఏ అక్రమాలు వాళ్ళు బయటపడతా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో, నువ్వేనా అక్రమం చేస్తుంటే అక్రమం కోసం సక్రమం చేసుకున్నావు అని అక్కడికి పోతే ఆ అక్రమాన్ని భారత రాష్ట్ర సమితి బయట పెట్టదు. ఎవరెవరైతే తిరిగి పందల్లాగా అక్రమాలు చేయడానికి పూనుకొని అక్రమాలు సరికాకపోతే మళ్ళీ అక్రమాలు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనిపోతున్నారో మీ అక్రమాలను కొనసాగనీయం. ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం, వేటాడతాం. వాళ్ళు చెప్పినట్టే ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే, ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టే ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలోకి పోతే ప్రజలు రాళ్లతో కొట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు రాళ్లతో కొడతారా? కాంగ్రెస్ వాళ్ళ నాయకులు కూడా వాళ్ళు ఆలోచించాలి. ఏ దేంతో మీరు చెప్పిన దాన్ని మీరు పాటిస్తారా లేదా? రాళ్లతో కొడతారో, చెప్పులతో కొడతారో, హుస్సేన్ సార్లో ముంచుతారో, అడవిలో కట్టెలు అడవిలో కొట్టేసి కొడతారో? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళి పోతున్న ఎలక్ట్ అయి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఆ ఎన్నికను ఇవాళ ప్రజలందరూ విశ్వాసంతో ఎన్నికైన తర్వాత విశ్వాసాన్ని పక్కన పెట్టి ఇవాళ ఎవరు పోయినా కూడా ప్రజలు చీప్ కొడతారు, ప్రజలు చెప్పులతో కొడతారు. విశాఖ పోర్టులోని కంటైనర్లో డ్రగ్స్ కేసుపై పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేపడుతోందని నగర సిపి రవిశంకర్ అన్నారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి రవిశంకర్ మాట్లాడుతూ విశాఖ పోర్టులోని కంటైనర్లో డ్రగ్స్ కేసుపై పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేపడుతోందని, సిబిఐ డ్రగ్స్
సహాయం కోరితే ఇచ్చామని అన్నారు. తమ వల్ల సోదాలు ఆలస్యమయ్యాయని చెప్పడం సరికాదన్నారు. నగరంలో డ్రగ్స్ పై ఉక్కువాదం మోపుతున్నట్లు చెప్పారు. కంటైనర్ టెర్మినల్ ను తమ కమిషనరేట్ పరిధిలో రాదని చెప్పారు. కస్టమ్స్ ఎస్పీ పిలిస్తే వెళ్లినట్టు వివరించారు. సిబిఐ విధి నిర్వహణకు తమ వల్ల ఆటంకం కలగలేదని సిపి స్పష్టం చేశారు. ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ వీ హ్యావ్ నో పొలిటికల్ వాట్ యు కాల్ ప్రెషర్ ఆర్ ఎనీ లీనింగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. వాళ్ళు మమ్మల్ని పిలిపించారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డాగ్ స్క్వాడ్ లేదు. ఆ డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్లో, హీ కాల్డ్ అస్ అండ్ ఈ రిక్వెస్టెడ్ టు సెండ్ ద డాగ్ స్క్వాడ్ ఫార్ ఫైండింగ్ అవుట్ స్నిఫింగ్ చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు. మన దగ్గర నుంచి వాళ్ళే కస్టమ్స్ ఎస్పీ, నేనే చెప్తున్నాను కదా, నా దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ ఉంది కదా, సో దే హ్యావ్ ఓన్లీ కాల్డ్, వాళ్లే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. లేకపోతే మాకు తెలిసేదే కాదు యాక్చువల్లీ, అక్కడ మా పరిధి కూడా కాదు, ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్, జేఎన్ బక్షి ఉండ ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ వెళ్ళేది కాదు, మా జ్యూరిస్డిక్షన్ కూడా కాదు అక్కడ, అంటిల్ అన్లెస్ దే కాల్. సో అక్కడ కస్టమ్స్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్లో, యాజ్ యూ ఎంటర్ ఇన్ సైడ్, సో కస్టమ్స్ సూపరింటెండెంట్ కాల్డ్ అస్ ఫర్ ద డాగ్ స్క్వాడ్ అండి. ఆ డాగ్ స్క్వాడ్ ఇక్కడ నుంచి డిఎస్పీ ఏఆర్ లో ఉంటారు కదా ఆర్మ్ రిజర్వ్ లో, వాళ్ళు తీసుకొని వెళ్ళారు అక్కడ. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించి దే ట్రై టు స్నిఫ్ అవుట్ వెదర్ అక్కడ డ్రగ్స్ ఉందా లేదా అని చెప్పేసి కంటైనర్ దగ్గరికి, అంతవరకే. కానీ దాని తర్వాత ఏమి లేదు. సీబీఐ డిఎస్పీ గారు అన్నారు మాకు అవసరం లేదు ఇది దీని మీద వల్ల, ఎందుకంటే కన్ఫర్మేటరీ టెస్ట్ కావాలని చెప్పేసి, ఇది మాకు ప్రయోజనం లేదని చెప్పేసి వాళ్ళ సిఎఫ్ఎస్ఎల్ ఉంది, వాళ్ళది సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లెబారటరీ, అక్కడ పంపించుకొని చేసుకుంటామని చెప్పిన తర్వాత మేము వెనక్కి వచ్చేసారు. అక్కడ వీడియోగ్రఫీ ఏదైతే చేస్తున్నప్పుడు అదే టైంకు మన డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో, డాగ్ స్క్వాడ్ తర్వాత లోకల్ అక్కడ ఉన్న ఏమంటారు దట్ జేఎన్ బక్షి వాళ్ళ పోర్ట్ ఆఫీషియల్స్ అందరు కూడా అదే టైంకు అక్కడ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట, దానికోసం వాళ్ళు రాసుకున్నారు, బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ. ఆ దాంట్లో ఏదైనా ఏమంటారు అది బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు. కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫార్ ద సీజర్ ప్రొసీజర్ కండి. ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి ఈ విధంగా రాసుకున్నారు, కానీ వేరే ఏమి లేదు. ఇదే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు కూడా మాకు చెప్పారు. అది కాకుండా ఇక్కడ పొలిటికల్గా కానీ ఏమి లేదు. వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సో వీఆర్ ఆన్సరబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అంతవరకే. కానీ ఇక్కడ పొలిటికల్గా కానీ ఇక్కడ తర్వాత ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఎవరు ఇట్లాంటి అది ఇదని ఏమి మాట్లాడకూడదండి. ఎందుకంటే ఇట్ ఈస్ వీఆర్ ఆల్ అండర్ ఎలక్షన్ కోడ్ అండి. వీఆర్ ఆన్సరబుల్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. బీజేపీ దేశాన్ని దోచుకుంటుందని కాంగ్రెస్ అకౌంట్లు సీజ్ చేసింది మోదీ సర్కార్ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అకౌంట్ సీజ్ చేసి 100 కోట్లు విత్డ్రా చేసుకుందని, 14 లక్షల రూపాయలు ఎంపీలు క్యాష్ రూపంలో ఇచ్చారని అకౌంట్స్ క్లోజ్ చేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలా అకౌంట్స్ క్లోజ్ చేయడం బీజేపీ రాజకీయ దిగజారుడు తనకి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఉన్న డబ్బులు ఖర్చు చేయకుండా ఆంక్షలు పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. ఏ విధంగా వారిని ఎడకాట పెడుతున్నది, ఇవన్నీ ఒకేతే వారు ఏ విధంగా యథేచ్ఛగా ప్రజల సొత్తుని బాండ్ల పేరిట కానీ ఫండ్స్ పేరిట కానీ చందాల పేరిట కానీ ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రైవేట్ కంపెనీల్ని ఇబ్బంది పెడుతూ లొంగ తీసుకుంటూ తన ఖాతాలోకి 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా మలుచుకుంటున్నది, ఇవన్నీ కూడా చెప్పడానికి ఈ పత్రికా సమావేశం. ముఖ్యంగా ఇటీవల కాలంలో మీరు చూశారు కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి. మాకు వచ్చిన డొనేషన్స్లో మా కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ దాదాపుగా 4 బ్యాంకుల్లో ఉన్నటువంటి 11 అకౌంట్స్ని సీజ్ చేయడమే కాకుండా దాంట్లో ఫోర్స్ఫుల్గా 115.32 కోట్లు విత్డ్రా చేయడం, దాంతోపాటు 210 కోట్లని దాదాపు 11 అకౌంట్లు ఉన్నటువంటి 210 కోట్లని సీజ్ చేసినట్టు సందర్భం 4 బ్యాంకుల్లో. కారణం ఏమిటంటే ఒక విచిత్రమైన కారణం, ఇదేదో ఇప్పటి కేసు కాదు,
దాదాపు 6-7 సంవత్సరాల క్రితం మాకు వచ్చినటువంటి 210 కోట్ల డొనేషన్స్లో కేవలం 14,49,000 రూపాయలు ఎంపీలు అది క్యాష్ రూపంలో ఇచ్చినారని ఒక నెపంతో ఈ అకౌంట్ సీజ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 199 కోట్లు అంటే 14 లక్షలు దాంట్లో ఏ పార్టీ అంటే 0.7%. ఆ చిన్న కారణం చూపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్ సీజ్ చేశారు. 7 సంవత్సరాల క్రితం ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన నోటీస్. విచిత్రం ఏంటంటే ఎంత పొలిటికల్ వెండెట్టా ఉంది దీంట్లో అంటే, మేము మాకు చందాల రూపంలో వచ్చిన 199 కోట్లలో అది 2017-18 సంవత్సరానికి గాను దాంట్లో ఒక చిన్న తప్పిదం జోయించి తీరా ఎన్నికలకి పోబోతున్న సమయంలో, ఇలా పార్లమెంట్ ఎన్నికలకి పోబోతున్న సమయంలో ఈ అకౌంట్స్ సీజ్ చేయడం, దాంట్లో బలవంతంగా డబ్బులను విత్డ్రా చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాజకీయంగా ఎంత దిగజారుడుతనానికి బీజేపీ వడిగట్టిందో మనకు అర్థమవుతూ ఉంది. చిన్న తప్పిదం చూసి 210 కోట్లు సీజ్ చేయడమే కాకుండా మా ఖాతాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి దాదాపు 285 కోట్లని వాడుకోకుండా ఆంక్షలు పెట్టినారు. ఈ డిపాజిట్స్ని సరైన ఎన్నికల టైంలో వాడుకోకుండా ఆంక్షలు పెట్టడం అనేది ఎంత దురుద్దేశంతో కూడుకుంది. ఇవాళ ఎంత భయంతో మీరు ఎన్నికలకు పోతూ ఉన్నారు. దాదాపుగా 11 అకౌంట్లు 4 బ్యాంకుల్లో సీజ్ చేశారు జస్ట్ బిఫోర్ 3 వీక్స్ ఆఫ్ ది ఎలక్షన్స్. ఇంకా 3 వారాల్లో ఎన్నికలు ఉందనగా మీరు ప్రశాంతమైన విశాఖను డ్రగ్స్ కు అడ్డాగా మార్చేశారని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతను మత్తులో చిదించి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేసుకునేందుకే 25,000 కిలోల డ్రగ్స్ తీసుకొచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాదక ద్రవ్యాల రాకెట్పై ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపి బాధితులను శిక్షించాలని విశాఖకు చెందిన యజ్ఞశ్రీ కోరారు. ఎందుకంటే మొన్న జనవరి 14 బయలుదేరిన బ్రెజిల్ నుంచి బయలుదేరిన నౌక మొన్న 16కి విశాఖ పోర్టుకి రావడం జరిగింది. తీరా చూస్తే ఆ కంటైనర్లోని 1 కాదు 2 కాదు ఏకంగా 25,000 కేజీల డ్రగ్స్ ఉన్నాయి. దేనికోసం ఆ డ్రగ్స్ అనేవి వచ్చాయి, ఎవరి కోసం అని వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేది మాకు ఖచ్చితంగా కావాలి. ఈ రోజు అది పోలీసు వారు గుర్తించి బట్టికి అది ఇక్కడతో ఆగింది. లేదు అని అంటే ఎంతవరకు వెళ్ళి ఉండేది? నిజంగా మాకు చాలా భయాందోళనకి గురి చేస్తుంది. ఐపీఎల్ సందడి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ లీగ్ శుక్రవారం నుంచి షురూ కానుంది. తొలి సంవరంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్, బెంగళూరు జట్టు తలపడనున్నాయి. ఆర్బీఐ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 2 నెలల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఏకంగా 17.50 కోట్లతో ముంబై నుంచి దక్కించుకున్న కామెరాన్ గ్రీన్పై బెంగళూరు చాలా ఆశలు పెట్టుకోదాయి. మరోవైపు తొలి మ్యాచ్కు ఒక రోజు ముందు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీకి గుడ్ బై చెప్పారు. దీంతో నూతన సారథి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఈ జట్టు ముందుకు సాగనుంది. వన్డే వరల్డ్ కప్లో ఔరా అనిపించిన న్యూజిలాండ్ రచించంద్ రవీంద్ర, డారిల్ మిచెల్, షార్దుల్ ఠాకూర్లు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడబోతున్నారు. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేజ్రీవాల్ ను రోస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు సాయంత్రం సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ స్వింగ్వి. విశాఖ తీరంలో 25,000 కిలోల డ్రగ్స్ తో కంటైనర్ పట్టివేత, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న టీడీపీ వైసీపీ నేతలు. బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీలోకి వెళ్లే వారిని వదిలిపెట్టేది లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. పార్టీ మారాలనుకునేవారు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్. పార్టీ మారిన నేతలను ప్రజలు చెప్పులతో కొట్టడం ఖాయమని హెచ్చరిక.
నేడే ఐపీఎల్ తొలి సమరం. చెన్నై వర్సెస్ ఆర్బీసీ మ్యాచ్ పై గెలుపు అంచనాలు ఇవే. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న తొలి మ్యాచ్. ఆర్సీబీ పై చెన్నైకి మంచి ట్రాక్ రికార్డ్. ఈ మ్యాచ్ లోనూ ఫేవరెట్ జట్టు బరిలోకి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేం చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేం పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి.